ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే బలమున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషిస్తూ ఉంది. అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్తో పొత్తులోకి బీజేపీ కూడా వస్తూ వాళ్ళు ఎక్కువ సీట్లు అయితే అడుగుతూ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెటే. దానికి కారణం కూడా ఉంది. దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలవాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా అయితే ఏం రాదు. సో ఎన్నొచ్చినా కూడా అక్కడ యాడెడ్ అడ్వాంటేజేగా, బోనస్ కింద ఉంటాయిగా. అండ్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇటు ఈవైపు కేసుల భయం, మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని చెప్పే భయం, ఎలక్షన్ మేనేజ్మెంట్లో కనుక ఢిల్లీ పెద్దలు అండలేకపోతే మళ్ళీ దారుణమైన ఓటమిని మూట కట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ భయం, ఇన్ని భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు కనుక ప్రతికూల ఫలితం వచ్చి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమైతే ఇక పార్టీని కాపాడుకోలేం అని తన పొలిటికల్ లైఫ్కి ఎండ్ కార్డు పడ్డట్లే ఇన్ని భయాలు చంద్రబాబుని వెంటాడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మనం కాసింత పై చేయి సాధించి చంద్రబాబు దగ్గర వీలైనని ఎక్కువ సీట్లు కనుక తెచ్చుకోగలిగితే టీడీపీ జనసేన పొత్తుతో బీజేపీగా మనకు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. వాటిని బేస్ చేసి వచ్చే ఎన్నికల వరకు అయినా మనం కాసింత ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించవచ్చు అని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. సరే, బీజేపీ అట్లా ఆలోచించుకుంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా కనుక వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా ఫైట్ చేసే పరిస్థితో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా దూరం పెట్టే పరిస్థితి ఉందంటే అది లేదు. అది లేదు అని ఢిల్లీ బ్రహ్మాండమైన సంకేతాలు కూడా పంపించింది. అమిత్ షాను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మోడీ కూడా కలిసి హాఫ్ అన్ అవర్ షెడ్యూల్ ఉంటే గంటన్నర సేపు కలిశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యాన్ని కొనసాగించుకుంటూనే చంద్రబాబు నాయుడు గారితో పొలిటికల్ పొత్తు, అటు చంద్రబాబు నాయుడు గారితో ఏమో పొత్తు వల్ల పొలిటికల్గా లాభం ఉంటుంది అని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమో డెఫినెట్లీ ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకని, ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలు ఏపీలో ఖాళీ అయ్యాయి కదా, ఆ 3 కనుక జగన్ పార్టీని గెలిస్తే 11 రాజ్యసభ స్థానాలు అవుతాయి. సో ఆ బలం బీజేపీకి ఖచ్చితంగా కావాలి, ఆ మద్దతు ఈవెన్ ఫ్యూచర్లో కూడా. సో అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఏమంటారు డైరెక్ట్గా దూరం పెట్టే పరిస్థితి లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి మనం కొన్ని ఎక్కువ మన అకౌంట్లో వేసుకోవచ్చు అని, రెండు వైపులో కూడా జగన్తో సాన్నిహిత్యం చంద్రబాబుతో పొత్తు చేర్చారు. బీజేపీ అయితే డబల్ గేమ్ ఆడుతుంది. మరి ఈ డబల్ గేమ్లో ఎవరు మునిగిపోతారు అని అంటే ఆన్సర్ కూడా ఈజీనేనేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పోటీ చేస్తున్నారు, బీజేపీతో డైరెక్ట్గా కలిసే పరిస్థితి ఉండదు. ఆయన ఫస్ట్ నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాన్నిహిత్యం, ఆ రెండు పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలి అనే ఆ నినాదాన్ని ఆయన ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా క్లియర్గా చెప్పారు, నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద పగాకోపం కూడా లేవు, సెంట్రల్లో మాకు మన ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ఎవరి ద్వారా అయితే నెరవేరుతాయో వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉంటాము, అది కూడా అవసరమైన మేర అని చెప్పారు. సో జగన్ వైపు నుంచి క్లియర్. ఇప్పుడు చంద్రబాబు వైపు నుంచి తాను చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. 2018లో ఎన్డీఏతో ఎందుకు విడిపోయారో, ఇప్పుడు ఎందుకు చేరుతున్నారో చెప్పాలిగా ఖచ్చితంగా. అండ్ అదొకటేనా, ఇక్కడ సీట్ల పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సామాజిక సమీకరణాలను బేస్ చేసి సీట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి చంద్రబాబు మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమైన సీట్లు ఇవ్వలేరు. అటువంటిప్పుడు అధికార వైసీపీ నుంచి ఒక రేంజ్లో దాడి ఎదురవుతుంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల అభ్యర్థులు లేకుండా పోతారు, ఎందుకంటే పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో అక్కడ సీట్లు ఆశిస్తున్న వాళ్ళు టీడీపీకి దూరం అవుతారు, ఆ నియోజకవర్గాల్లో టీడీపీ బలహీన పడుతుంది, భవిష్యత్తులో అది చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత లిస్టు. సో ఇప్పుడు బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్లో జగన్కు పోయే నష్టం నన్ను అడిగితే ఏమీ లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు లాభపడతారు అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి.
బట్ నష్టపోతారు అనే దానికి ఇప్పుడు మనం లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు అయితే చంద్రబాబు చెప్పలేదు. సో డెఫినెట్లీ నష్టపోతారు కొంతవరకు అయినా అనేది సుస్పష్టం. నష్టం చాలా ఎక్కువనా పరిమితమా అన్నది ఏమో చూద్దాం రాబోయే రోజుల్లో.